రోజురోజుకు తమ ప్రాబల్యం తగ్గుతూ ఉండడంతో మావోయిస్టులు తమ ఐడెంటిటీని నిరూపించుకుంటున్నారా? ఎవరు ఉన్నారు? గడ్చిరోలి బాంబ్ బాస్లో ఏం జరిగింది? దీనిపై స్నేహ టీవీ ప్రత్యేక కథనం. మహారాష్ట్ర ఏజెన్సీలో మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడమే కాకుండా దమనకాండను సృష్టించారు. పోలీసులే టార్గెట్ గా మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి 15 మంది జవాన్లతో సహా ఒక పౌరుడు సైతం మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఛత్తీస్గఢ్ సరిహద్దుకు సమీపంలో C-60 కమాండ్ యూనిట్ కు చెందిన జవాన్లు 2 ప్రైవేట్ వాహనాల్లో సుమారు 25 మంది జవాన్లు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో కూర్కెడ ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేందారి అటవీ ప్రాంతంలోకి జవాన్లకు చెందిన వాహనం రాగానే మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి భారీ విస్ఫోటనం సంభవించింది. ప్రమాదంలో 15 మంది జవాన్లతో పాటు ఒక ప్రైవేట్ డ్రైవర్ సైతం మృతి చెందినట్లు ఐజీ షోలర్ ధృవీకరించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో చోటు చేసుకున్న మావోయిస్టుల దాడి వెనుక అసలు సూత్రధారి మావోయిస్టు మాస్టర్ మైండ్ ఎవరో తేలిపోయింది. సిపిఐ గ్రూప్ చీఫ్ నంబల కేశవరావు అలియాస్ గుర్రే బసవరాజు హస్తం ఉన్నట్లు మహారాష్ట్ర పోలీసులు నిర్ధారించారు. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సిపిఐ కేంద్ర మిలిటరీ కమాండర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆ స్థానాన్ని నంబల కేశవరావు భర్తీ చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్లోనే కేశవరావు మావోయిస్టుల గ్రూప్ చీఫ్గా ఎన్నికయ్యాడు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు సుపరిచితుడు నంబల కేశవరావు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని జియన్నపేట. శ్రీకాకుళంలో ఇంటర్మీడియట్ చదివిన అనంతరం కేశవరావుకు వరంగల్ ఆర్ఈసీలో సీటు లభించింది. ఈ సమయంలోనే అతను ఒకప్పటి పీపుల్స్ వారు వైపు ఆకర్షితుడయ్యాడు. అంతకుముందు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో క్రియాశీలకంగా పనిచేసే సమయంలో ఓసారి అరెస్ట్ అయ్యాడు. బెయిల్పై విడుదలైన తర్వాత నక్సల్స్ గ్రూప్లో చేరాడు. పూర్తి స్థాయిలో కార్యకలాపాలను కొనసాగించాడు. 1984లో ఎంటెక్ చదువుతున్నప్పుడు సిపిఐ పీపుల్ వారి సిద్ధాంతాలు భావాజాలం పట్ల ఆకర్షితులయ్యాడు. ఎంటెక్ మధ్యలోనే వదిలేసి ఉద్యమంలో చేరారు. 34 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నాడు. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సిపిఐ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన అనంతరం కేశవరావు నియమితులయ్యాడు. అప్పట్నుంచి మావోయిస్టు క్రియాశీలకంగా మారని అంటున్నారు పోలీసులు. కేశవరావు బాధ్యతను స్వీకరించిన తరువాత మావోయిస్టులు పెద్ద ఎత్తున సచేతులయ్యారని తెలుస్తోంది. దీనితో పాటు ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో బీజేపీ ఎమ్మెల్యే హత్యోద్ధతం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ కేశవరావేనని తెలుస్తుంది. మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి పగ్గాలను అందుకున్న తర్వాత పోలీసులు భద్రతా బలగాల కన్ను కేశవరావుపై పడింది. అతని కోసం ఏకంగా జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. కేశవరావు తలపై భారీ రివార్డును ప్రకటించింది. కేశవరావు ఆచూకీని తెలియచేసిన వారికి 1,900,000 రూపాయలను బహుమానంగా ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో ముప్పాళ్ల లక్ష్మణరావు కూడా ఉన్నారు. అతని ఆచూకీ తెలియజేసిన వారికి ఎన్ఐఏ 24,00,000 రూపాయలు బహుమతిని ప్రకటించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.